దైనందిన జీవితంలో ద్రవ్యం ఆసక్తికరమైన ఉదాహరణలు ఈరోజు చూచూ తన కోసం పెన్ కొనాలనుకుంటున్నాడు దానికోసం అతను చీచీని పది రూపాయలు అప్పడుగుతాడు చీచీ పది రూపాయలు ఇవ్వడం కోసం వివిధ రకాల నాణాలను కాయిన్స్ను కలిపి చూచూకిస్తుంది అయితే పిల్లలు ఈరోజు మనం ఈ వీడియోలో వివిధ రకాలైన నాణని కాయిన్స్ని కలిపి రాసిగా చేయడం నేర్చుకుందాం చీచీ నేను కొత్త పెన్ కొనాలనుకుంటున్నాను నువ్వు నాకు పది రూపాయలు అప్పు ఇవ్వగలవా సరే తప్పకుండా అరే కానీ నా దగ్గర పది నోటు లేదు అయితే నేను నీకు పది రూపాయల దిగులు పడకు చీచీ నీ దగ్గర నాణాలున్నాయి కదా అవును నాణాలు చాలానే ఉన్నాయి అరే చీచీ నువ్వు వివిధ కలిపి కూడా పది రూపాయలని చెయ్యవచ్చు అదలా చూడు చీచీ ఐదు యొక్క రెండు నాణాలని కలిపితే పదవుతుంది కాబట్టి నువ్వు నాకు ఐదు యొక్క రెండు నాణాలని కూడా ఇవ్వచ్చు సరే ఐదుకి ఐదుని కూడితే పదవుతుంది సరిగ్గా చెప్పావు చీచీ ఇప్పుడు రెండు రూపాయల ఐదు నాణాలివ్వు ఇదిగో ఒకటి రెండు మూడు నాలుగు మరియు ఐదు రెండు రూపాయలవి ఐదు నాణాలు చూడు చీచీ రెండుకి రెండుని కూడితే నాలుగవుతుంది ఇలా నాలుగుకి రెండుని కూడితే ఎంతవుతుంది నాలుగుకు రెండుని కూడితే ఆరవుతుంది సెబ్బాష్ చీచీ ఆరుకి రెండుని కూడితే ఎనిమిదవుతుంది ఎనిమిదికి రెండుని కొడితే పదవుతుంది అవును అయితే రెండు రూపాయల యొక్క ఐదు నాణాలు పది రూపాయలవుతాయి అవును వేరేదైనా పద్ధతిలో కూడా మనం పది రూపాయలను చెయ్యొచ్చా అవును ఐదు రూపాయల ఒక నాణం రెండు రూపాయల రెండు నాణాలు మరియు ఒక రూపాయి యొక్క ఒక నాణం కలిపి పది రూపాయలు చేయవచ్చు అవును ఐదుకి రెండుని కూడితే ఏడవుతుంది ఏడుకి రెండుని కూడితే తొమ్మిది మరియు తొమ్మిదికి ఒకటిని కూడితే పదవుతుంది ఒక రూపాయి యొక్క పది నాణాలని కూడితే అప్పుడు కూడా పది రూపాయలవుతాయి అవును ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మరియు పది చీచీ నువ్వు వేర్వేరు రకాలైన నాణాలను కలిపి కూడా పది రూపాయలు చేయగలవు ఇదిగో కొత్త పెన్ కనుక్కోడానికి రెండు రూపాయల ఐదు నాణాలు అంటే రూపాయలు ధన్యవాదాలు చీచీ ఈరోజు చీచీ చూచూ సహాయంతో వివిధ రకాలైన నాణాలను కలిపి రాసి చేయడం నేర్చుకుంది పిల్లలు ఈరోజు మనం వివిధ రకాలైన నాణాలని కలిపి రాసిగా చేయడం నేర్చుకున్నాము తదుపరి వీడియోలో మనం నోట్లు మరియు నాణాలను కలిపి రాసిగా చేయడం నేర్చుకుందాము